రైలు మరియు బస్సు పోరాటాలు జరుగుతున్నాయి. ఈ కోరిక మేరకు తిరుపతి, విజయవాడ మొదలగు ఊర్లలో అర్ధరాత్రి పోరాటాలు జరుగుతున్నాయి. హత్యకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న క్వారీలో పనిచేస్తూ తప్పించుకుని పారిపోయారు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాస్ని పట్టుకోవడానికి కమిషనర్ గారు ప్రత్యేకమైన పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏమాట్లాడుతున్నావురా? వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? పోలీసులు వెతికే మొదటి ఇల్లు ఈ ఇల్లే. ఇది వాడికి తెలీదా? ఆ కుర్రాడి కేసుకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి సార్. మీరందరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళని పట్టుకుని ఎంక్వైరీ చేయొద్దు. వాడితో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళ మాట వాచేయండి. లోపల ఎవరున్నారు? ఎవరయ్యా? ఎవరు? ఇక్కడ సత్యవతైన ఒక ఆవిడ ఉండాలి. ఆవిడ ఎక్కడ? మీరు ఏ ముసల్దానా? చూసి అర్థం కాలే. ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే సత్య, వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? ఓ బాబా, వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరి నాన్న? సత్య వాళ్ళ నాన్న అయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ? అరకులోయ. డబ్బులు లేవన్నా? డబ్బులు లేకపోతే ఎలాగా అన్నా? అర్జెంట్గా నేను అరకు వెళ్ళాలన్నా. కాదనకన్నా, ప్లీజ్ అన్నా. అరకులోయలో ఎక్కడ దిగాలి? పద్మాపురం. నేను తిన్నగా వెళ్ళాలి. నువ్వు ఈ జంక్షన్లో దిగు. అలాగే అన్నా. వాంతి వస్తుందా? ఏంట్రా, ఏమైంది? వాంతి చేసుకున్నాడన్నా. అయ్యయ్యో, దిగి కడుక్కో. మనం నీళ్ళెవరా? ఏంటన్నా? హత్య చేసి తప్పించుకున్న ఖైదీ. నువ్వేం మాట్లాడుకున్నా నేను కనుక్కుంటాను.
తమ్ముడు నువ్వు ఇలా మధ్య గుర్తు కూర్చో, నువ్వు జరగరా. అరకులోయలో ఎక్కడ దిగాలన్నావు? పద్మాపురం అన్నా. ఆ ఊరికి వెళ్ళే మధ్యదారిలో పాడేరు పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ 10 నిమిషాలు పని ఉంది. ఎందుకన్నా? అంతవరకు నోరెత్తావో, పీకరొక్కి చంపేస్తాను. రేయ్, పారిపోవాలని చూసావో, సంపి లోయలో పడేస్తాను, మాట్లాడకుండా కూర్చోవు. నీ వయసు ఎంతరా? 22. 22? నా కొడుకు ఆ వయసులోనే ఒకడిని చంపి జైలుకు వెళ్ళిపోయావా? అన్నా, అది నేను కావాలని చేయలేదన్నా, అనుకోకుండా జరిగిపోయింది. ఎలా? రేయ్, అడుగుతున్నానగా. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని కొడుకుని, ఆస్తి కూడా మాకు బాగానే ఉంది. అప్పుడు నేను బీఏ చదువుకునేవాడిని. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. లైలా కాలేజీ ఫిగర్ ఎవరు సొంతం మామ? మా సొంతం మామ, మా సొంతం మామ. మరి మీనాక్షి కాలేజీ ఫిగర్? మా సొంతం మామ, మా సొంతం మామ. లైలా బీకామ్ ఎవరు సొంతం మామ? మా సొంతం మామ, మా సొంతం మామ. సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరు సొంతం మామ? మా సొంతం మామ, మా సొంతం మామ. నిర్మలా ఆంటీ ఎవరు సొంతం మామ? నా సొంతం మామ. నీ సొంతం మామ, నీ సొంతం మామ. అరుంధతి ఆంటీ ఎవరు సొంతం మామ? నీ సొంతం మామ. కనకాంబరం ఆంటీ ఎవరు సొంతం మామ? ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది? చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామ, ఆడేం చేస్తాడో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరి సొంతం మామ? మూతి పగలు కొట్టుకున్నావు, ఊదు ఊదు. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్? గణేషే మాట్లాడుతున్నాను, మీరు ఎవరు? టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? చెప్పండి సార్. మీ అబ్బాయి పేరు సిరీనే కదా? అవును. అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం. ఎందుకు? బస్సు కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు. అతని ముక్కు ముఖం పగిలిపోయింది. అవునా? అవును సార్, అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీస్ వాళ్ళతో మాట్లాడారగను. ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు. ఇదంతా నువ్వు పెట్టిన కారణం. సరే, కోప్పడకండి. వీడు కొట్టడం తప్పే, కాదండో లేదు. ఆ కండక్టర్ మాత్రం అలా మాట్లాడొచ్చా? ఏంటి, ఎలా మాట్లాడాడు? నువ్వు చూసావా? నీ కొడుకు చెప్పింది విని నువ్వు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? సరే, నీ కొడుకు చెప్పింది పక్కన పెడదాం. దానికి దొరగారు చేయి చేసుకుంటాడా? దానికి ఇంత ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడా? కరాటే నేర్చుకోవడానికి నేనేం ఖర్చు పెట్టలేదు. చెయ్, నోర్మై నోర్మై. నీ అమ్మని ఏమార్చి డబ్బులు పట్టుకుపోవటం నాకు తెలీదా? నెల నెల వాడికి 1000 రూపాయలు ఇచ్చావే, ఒకసారైనా నాకు చెప్పావా? అమ్మ కొడుకు నన్ను ఎర్రి వెదవని అనుకున్నారా? ఇదిగో చూడు, ఈరోజు నుంచి ఇవన్నీ వదిలేయమను. ఊరికేనే కూర్చొని తిని తిరగటం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమను. ఎన్ని రోజులు వీడిని కూర్చోబెట్టి మేపుతాం? ఓ, రోషం పొడుచుకొచ్చిందే. అయ్యగారికి 10 పైసలు సంపాదించడం తెలీదు, రోషం మాత్రం తెలుసు. చేతి, ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. ఏమైందిరా, ఎందుకలా 3 o'clock ఉన్నావు? నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. నేను నీతో చెప్పాను కదరా, మా ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్గానో సూపర్వైజర్గానో పనిపిస్తానని. మరి నువ్వే వద్దన్నావు.
రే, నేను అక్కడ అడ్జస్ట్ అవ్వలేనురా, నాకు ఈ ఊళ్ళోనే కావాలి. ఏంట్రా, మీ నాన్న తిట్టాడా? చెప్పిన అర్థం చేసుకోడరా ఆయన. ఒరే, ఎలా చూడు, నీ పాటికి నువ్వు తలుపులు తెరిచేసి అక్కడికి వెళ్ళిపోకు. వెళ్ళేటప్పుడు తాళం వేసి జాగ్రత్తగా తాళం చెవి పట్టుకెళ్ళు. సరే. వద్దొద్దు, తాళం చెవి నువ్వు పట్టుకెళ్తే ఎక్కడైనా పడేస్తావు. ఎదురింట్లో ఇచ్చి వెళ్ళు, సరేనా? అమ్మా, పొద్దు నుంచి ఒక 100 సార్లు చెప్పుంటావమ్మా, నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా, నాకు తెలుసు ఏం చేయాలో. తర్వాత సత్యవత్తు అన్నీ చెప్పాను. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది, అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేస్తుంది, టిఫిన్ భోజనం ఏం కావాలో చెప్తే చేసి పెడుతుంది. అర్థమైందా? సరే సరే. ఆ బ్యాగ్ నీపు. మేము రావటానికి 10 రోజులు అవుతుంది, అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుని ఖర్చులకు పెట్టుకో. తర్వాత ఎల్లుండి నీ ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోవద్దు. నాకు గుర్తుంది. ఎవరు? నేనేరా, సీనుని. ఒంటరిగానే వచ్చావుగా? యా. రా, లోపలికి రా. ఇలా కూర్చొని వస్తాను. బోరుగా ఉందా? లేదే. బోరు కొడితే ఇలారా, కలిసి స్నానం చేద్దాం. ఇక్కడ? ఏ లేదు, బీచ్ కెళ్దాం. ముందు ఇక్కడ. ఎవరు? తులసిని, సత్యవతి గారి అమ్మాయిని. అమ్మ కొంట్లో బాగోలేదు, నన్ను పనికి పంపింది. ఎక్కడికి? ఇక్కడికి. రా, లోపలికి రా. ఏమడిగా? టీయా కాఫీయా? ఏదో ఒకటి. సరే. Mm-hmm.
పేపర్ తలకిందులుగా ఉంది. అగు పెద్దోడు అయిపోయావు. కానీ ఒకటి ఏంటి? చిన్నప్పటిలాగే కర్రపుల్లలా ఉన్నావు. అది నువ్వు చదువుకోవడానికి మీ తాతగారింటికి వెళ్ళావే, ఎన్నెళ్ళయింది? అది నేను 4వ తరగతి చదివాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను. ఓ, అప్పుడు ఎనిమిదేళ్ళయిందా? మధ్యలో నువ్వు ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి. సంవత్సరం అమ్మే వచ్చి చూసెళ్తుంది. అయితే మరి అక్కడే నువ్వు పెద్ద మనిషి? ఏం లేదు, అక్కడే. అవును, ఇంకా నువ్వు తన్నులు తింటున్నావా? ఎవరి దగ్గర? ఇంకెవరి దగ్గర? మీ నాన్న దగ్గర. లబోదిబ్బం ఉంటూ ఫ్లాట్ చుట్టూ పరిగెడతావు. తెలుసు, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా? మరి ఏ, నీ కూడా తెలుసా, ఒకరోజు మీ నాన్న నిన్ను తంతున్నప్పుడు నేను అక్కడే బాత్రూమ్కి వెళ్ళిపోయాను. ఓ, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి వద్దులే, ఎందుకు చెప్పొచ్చు కదా. లేదు తులసి, అప్పుడు నువ్వు అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైట్గా నాకు ఆ స్మెల్ వచ్చేది. నేను నిజమేగా చెప్పాను. తమరికి పెద్ద శుచి శుభ్రత ఎక్కువ అని స్కూల్ బస్సులో ఒకరోజు టాయిలెట్కి వెళ్ళిపోయావు, గుర్తులేదా? వ్యాక్, బస్సు అంతా కంపు కంపు. దేవుడా దేవుడా. సరే, ఏం టిఫిన్ చేయమంటావు? ఎందుకు నుంచున్నావు, కూర్చో. పర్లేదులే, కూర్చోమన్నానా? శ్రీను కాలేజ్ అయిపోయిందా? 1 ఇయర్ అయింది, ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నా. ఏంటి? ఏం లేదు, చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే రైలు బండి నడుపుతాను అనేవాడు కదా, ఇప్పుడు కూడా ఆ పని కోసమే ట్రై చేస్తున్నావా? నేనే మర్చిపోయాను, నువ్వు అవన్నీ భలే గుర్తుపెట్టుకున్నావే. చిన్నప్పుడు నువ్వేదైనా తింటే సగం తినేసి నాకు ఇచ్చేవాడివి. చిన్నప్పుడు బ్లేడ్తో నా వేలు కోసుకున్నప్పుడు భయపడి నాకు కట్టుకట్టావు. ఏ, ఓసారి నువ్వు నన్ను మేడ మీద నుంచి తోసేసినప్పుడు తలకి దెబ్బ కూడా తగిలి రక్తం వచ్చింది, అది గుర్తుంది. సైకిల్ తొక్కడం నేర్పించావు. ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని నా పక్కనే కూర్చుని ఓదార్చావు. ఇలా ఎన్నో. ఏదో మొన్న జరిగినట్టుంది కదా. ఏ, బయటికి పోయి పడుకో. అమ్మా లే, వేడివేడిగా తాగు. ఏమిటమ్మా? జావు కాసేనమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. డాక్టర్ గారు చెప్పారు కదా, మందులు మాత్రలు మింగినా అలాగే ఉంటుందని. ఇది కుమార్ల జ్వరం ఇప్పుడే రావాలా? అమ్మగారు మరీ మరీ చెప్పి వెళ్ళారు. అమ్మా, ఆ ఇంటి పని నేను చూసుకుంటున్నాను కదా. తులసి బాలేదు. రా తులసి.
రా తులసి. కాస్త లేట్ అయింది. దాందే ఉంది. ఎలా ఉంది మీ అమ్మకి? ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ పనిలోకి రావడానికి ఎలాగో 4-5 రోజులు పడుతుంది. ఓ, అవును. పొద్దున్నే సెంటు కొట్టుకోవడం నీకు అలవాట? అది స్నానం చేయగానే సెంటు కొట్టుకోపోతే నాకు అసలు స్నానం చేసినట్టే ఉండదు తెలుసా? ఏ, ఏంటది? ఏం లేదు, వాసన చూస్తున్నాను, బాగుంది. శ్రీను బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదే. ఏ, ఏం లేదు, డ్రెస్ చేసుకొని రెడీగా ఉంటాను. అది నేనెప్పుడు అంతే తులసి, నిన్నే ఏదో నిద్రపోయాను. ఓహో, అయ్యో. ఏంటి? ఏమైంది? ఏంటి? వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత పట్టుకుంటావా? ఏంటి నువ్వు? తగ్గిందా? కొంచెం. దీనికి ఒక మందు ఉంది, వెంటనే తగ్గుతుంది. వేయమంటావా? వండుతుందా? ఇప్పుడు చూడు, నొప్పుందా? చెప్పానుగా. మందేసేటప్పుడు అటు ఇటు కదలకూడదు. శ్రీను, ఏం చేస్తున్నావు శ్రీను? అయ్యో, వదులు శ్రీను, వదులురా శ్రీను, శ్రీను వదులు. ఏంటి, ఏం చేస్తున్నావు శ్రీను? వదులు శ్రీను. ఎరా తన్ని గట్టిగా వాటేసుకుని సూటిగా పెదాల పైన ముద్దు పెట్టావా? పెదాల పైన అంటే కరెక్ట్గా పెదాల పైననా? అవునరా, కరెక్ట్గా పెదాలపైనే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎరా, ఇంతసేపు నా కథ అంతా విని ఏం చేయబోతున్నావు అని నన్నే అడుగుతున్నావు? అది కాదురా, ఆ ఏరియా అమ్మాయి అంటున్నావు కదా, అక్కడేరా కొంచెం భయంగా ఉంది. ఏవైనా జరగచ్చు. ఏమైనా అంటే? ఒంటరిగా పని కోసం వచ్చిన అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడానికి ప్రయత్నించామని నీ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు.
తులసి, నిన్న నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను, సారీ, ఐమ్ సో సారీ. ఏం టిఫిన్ చేయమంటావు? ఏం టిఫిన్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటో చెప్పొచ్చుగా, టూ మచ్ బిల్డప్ ఇస్తావు ఎందుకు? ఉండు, చెప్తాను. ఎందుకు కళ్ళు మూయి? అయ్యో నీ కళ్ళురా. మూసుకున్నా ఇప్పుడు. ఆను, ఏం చేస్తావేంటి? అయ్యో మొహం చూడు. ఆను, సరే ఆ. ఏంటిది ఇదేంటో చెప్పు చూద్దాం. నేతి బూరెలు మా ఇంట్లో చేసినవి. ఎవరు చేశారు? మా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. బాగుందా? అచ్చం నీలాగే ఉంది. పెళ్ళైన తర్వాత చూడు, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా కనబడదు. ఎముక కనబడతాయా? గుచ్చుకుంటుందనా? ఎవరు? ఏమో లోపల ఏం చేస్తున్నావురా? బాత్రూమ్ కిచెన్ లో ఫ్రిడ్జ్ లో వాటర్ పడుతున్నా. ఏ అమ్మాయి రాలేదా? ఏ అమ్మాయి? అదేరా నీ బాల్య స్నేహితురాలు. ఓ, తన తను వచ్చి వెళ్ళిపోయింది, ఏదో పనుందంట. అది సరే. అవును, నువ్వేంటి ఇంత సడన్గా? ఏ, రాకూడదా? కాదు, నువ్వు 10 వరకు పడుకుంటావు కదా, అందుకే అడిగా. ఈరోజు ఎందుకు నిద్ర పట్టలేదు మామ? 6 మెలకు వచ్చింది. సరే, తాగడానికి నీళ్ళు తీసురా. వచ్చేదారిలో దమ్ము కొట్టొచ్చానరా, కంఠం మండుతోంది. వెళ్ళిపోయాడా? ఏం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు, వాడు అక్కడే కూర్చున్నాడు. అయ్యో, రే, సారీ, మీరు లోపల ఉన్నారని చూసుకోలేదు.
అవునండి, ఈ ఆదివారం వచ్చేస్తారు. చెప్తానండి, చెప్తాను. అవును వచ్చేస్తారు, చెప్తాను. అమ్మాయిని దాచిపెట్టడానికి నీకు వేరే తోటే దొరకలేదా? మంచం కింద దాచి ఉండొచ్చు కదరా, కబోర్డు వెనక కూడా దాచొచ్చు, కక్కుసులో దాచేవేంట్రా. ఎరా కౌశిక్ చూసుంటుందా? చూసుంటుందనుకుంటా. మావా నువ్వు అయిపోయావరా, నిన్ను వదిలిపెట్టేస్తుంది. చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, తన గురించి వద్దు. ఓకే ఓకే. ఎవరమ్మా? నేను తులసిని సార్, సచివత్ గారి అమ్మాయిని. ఓ తులసివా, రా 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 రా. ఏమే, తులసి వచ్చింది చూడు. అలాగా వస్తున్నాను. తులసి, ఎంత పెద్దదాన్ని అయిపోయావు, ఎప్పుడొచ్చావు? నేను వచ్చి వారమైంది. రారా, అమ్మ రాలేదే? అమ్మకి జ్వరం. అయ్యో, ఎప్పటి నుంచి? మీరు ఊరు వెళ్ళినప్పటి నుంచి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది, మందులు వాడుతుంది. తులసి, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యింది, బాగున్నావా? బాగున్నానమ్మా. ఉండు, బోర్నవిటా కల్పిస్తాను, వెళ్ళి అబ్బాయికి ఇవ్వు. ఫీల్ రావడానికి 2 రోజులు అవుతుందన్నావు. ఏమో, నేను రాత్రి వచ్చేసారు. సర్లే, సాయంత్రం గుడికి వచ్చే. ఉండి, ఇప్పుడే వస్తాను. చిన్నప్పుడు బొద్దుగా ఉండేది, ఇప్పుడు ఎంత నాజుగ్గా ఉందో చూడండి. మనం వెళ్ళిన దగ్గర నుంచి ఈఎంఐ వస్తుందా? పాపం సత్యవతికి జ్వరం అటండి, అందుకే తన పంపించింది. తులసి, ఏమే అన్నందనవా? నాకు ఆకలిగా లేదు. ఏమైంది నీకు? ఏమే తులసి, నేను రావడానికి సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం నువ్వేమన్నా వండుకొని తినేసాయి. సాయంత్రం వరకెందుకు? సీనుకు జ్వరమే, పాపం నిన్న చాలా అవస్థపడ్డాడు, లేచి కూర్చోలేకపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? పొద్దున్నే సూర్య హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నారు.
గొడుగు పట్టుకోరా. ఎంతైంది బాబు? 25 అండి. పక్క వీధి నుంచి ఇక్కడికి రావడానికి 25 రూపాయలా? 15 రూపాయలు తీసుకో. పెట్రోల్ ధర ఎంత అయిందో తెలుసు కదమ్మా, 25 ఇవ్వండి. లేదు, 3 రోజుల నుంచి నిన్ను చూడటం కుదరలేదు కదా, అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. సీను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. గుళ్ళు ఏంటి మాటలు? చూడు, ఇటు చూడు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. చచ్చేదాకా నేను నీతో పాటే ఉంటాను. చాలా. ఆను, ఈ సీను ఏంటి ఆటలాడుతున్నావా? ఆను, ఏ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆను, వద్దు సీను, నాకు సిగ్గుగా ఉంది. ఆను, వద్దంటే వినిపించుకోవేంటి? ఆను, మీరే చూసారా, లేకపోతే వేరెవరైనా? ఇంతసేపు నేనేం చెప్పాను? నా కరమ నా కళ్ళతో నేనే చూసా. నువ్వు ముందు ఆ సత్య వచ్చిన పిలు. ఇలా చూడండి, చిన్నపిల్లలు ఏదో తెలియక చేసిన దానికి పాపం తానేం చేస్తుందండి. ఒక వయసు వచ్చిన పిల్లని హోటల్కి తీసుకెళ్ళి వీడు నోట్లో పెట్టడం తెలియక చేసిందా? నువ్వు చూసి ఉండాలి. ఆను, ఆను, ఇక్కడ చేయిపెట్టి పిలువు ఆ ఎదవని. సరే వదలండి, వాడు రాగానే నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడితే ఏంటి? ముందు ఆవిడ్ని పిలువు. చూడండి, కోప్పడకండి. నీ ఏమండి? ఏమ్మా, మేము ఎప్పుడు పాడైపోతామని చూస్తున్నావా? అయ్యా, నువ్వు ఒక ఆడదనివే కదా, మేము ఇంట్లో లేనప్పుడు ఒక వయసుకు వచ్చిన అమ్మాయిని పంపుతావా? ఏంటి కథ? చెప్పండి, నేను చెప్పేది కాస్త. నువ్వు మాట్లాడకు. ప్లాన్ ఇస్ చేసావు. మీరు ఊరికెళ్ళిన రోజు నుంచి నా ఒంట్లో బాగాలేదు. ఈ ఇంట్లో పనికి కష్టం అవుతుందని నా కూతుర్ని పంపాను. దీనికి ప్లాన్ అది ఇదని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. ఇదిగో చూడమ్మా, మీ అమ్మాయిని ఎందుకు ఇక్కడికి పంపించావో నాకు తెలియదు. ఇంత జరిగిన తర్వాత నువ్వు మీ అమ్మాయి ఈ ఇంటికి రావటం మంచిది కాదు. బయలుదేరు. ఇలా చూడండి, మాట్లాడదని చెప్పాను కదా. బయలుదేరు. అయ్యా, ఇదిగో చూడమ్మా, మీ అమ్మాయికి లవ్ చేయాలంటే మీ ఏరియాలోనే ఏదైనా అబ్బాయిని చూసుకోమను. వయసులో ఉన్న అమ్మాయిని పంపించి ప్రేమగిమ అంటే ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కులం, గోత్రం, అంతస్తు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ పాచి పని చేసేదాన్ని నా విప్రాలుగా చేసుకోమంటావా? ఇదిగో చూడు, నీ కొడుకుతో చెప్పు, తర్వాత తప్పైపోద్ది. ఏసీను, నేను ప్లాన్ చేసి నిన్ను నా వల్ల వేసుకున్నానా?
ఎవరన్నారు? మీ నాన్న. మేం పాచి పని చేసుకునే పని వాళ్ళమంట. ప్లాన్ వేసి నిన్ను బల్లో వేసుకున్నామంట. నా మాట విన్ను తులసి, ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. ఆయన ఏమన్నా సరే నువ్వు భరించొచ్చేమో, ఎందుకంటే ఆయన మీ నాన్న. మా అమ్మ ఎందుకు భరించాలి? అదేమన్నా మా కర్మ? ఎన్నేసి మాట్లాడినారో తెలుసా? సరే వదిలే తులసి, తెలిసిన విషయమేగా. కుదరదు సీను. ఏంటి? నీకు నాకు పొత్తు కుదరదు. ఏంటి నువ్వనేది? మనిద్దరం విడిపోదాం. నేనింకిక్కడికి రాను, నిన్ను చూడను, నీతో మాట్లాడను. నన్ను వదిలే. నీ గురించి నాకు తెలీదా? మీ నాన్న ఒరే అంటే చాలు, నీకు అక్కడే ప్యాంటు తడిసిపోద్ది. నేనే తప్పు చేశాను. ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది. అనవసరంగా తొందరపడ్డాను, అందుకే అంటున్నాను. మనం విడిపోదాం. తులసి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, తర్వాత ఒంటరిగా బాధపడతావు. ఆ రోజు నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. బాత్రూంలో. అవును బాబు, నేను మీ ఇంటి పని మనిషినే, బాత్రూమ్ కడిగేదాన్నే. అందుకే అంటున్నాను, నన్ను వదిలే. మీ కులంలో మీ నాన్నగారు చూసే గొప్పింటి సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు. ఏ సీను, ఏం చేస్తున్నావు? సీను చెయ్యొదులు, వదిలో. శ్రీను చెయ్యొదలకపోతే అరుస్తాను. ఏ శ్రీను, వదలమంటున్నానా? ఏం చేస్తున్నావు? శ్రీను చెయ్యొదులు. శ్రీను, శ్రీను నీకే చెప్పేది. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకో 6 నెలల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా అవసరమైతే ఇంట్లో వచ్చి బయటకు వచ్చేస్తాను. నన్ను నమ్ము తులసి. తులసి, దేవుడి మీద ఒట్టు. ఏమి ఆశపడ్డానికి అంత ఉండాలిగా? ఇలా చూడు, కన్న తల్లిగా చెప్తున్నాను, ఇది జరగదమ్మా. ఆ పిల్లాడిని మర్చిపోతల్లి. అలాగే మర్చిపోతాను. కానీ ఒకటి ఏమిటి? ఇంకొకరిని పెళ్లి చేసుకోమని నువ్వు నన్ను ఎప్పుడు అడగకూడదు. అది నా వల్ల కాదమ్మా. Ha ha ha!
తీసే ఉంది. పదిన్నర వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? అది సినిమాకి వెళ్ళాను నాన్న. ఏరా, సినిమాకి వెళ్ళాలంటే చెప్పి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను? సరే, నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఏ ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. నచ్చలేదంటే దండగా 100 రూపాయలు కట్టి ఎందుకు అప్లికేషన్ వేసావు? అప్లై చేసినప్పుడు బాగానే ఉంటుందని అనుకున్నాను. తర్వాత కనుక్కుంటే తెలిసింది నాకు ఉద్యోగం సెట్ అవ్వదని. ఎందుకు సెట్ అవ్వదు? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గానుగద్దెలో ఒకే చోట పనిచేయాలి నాన్న. కొత్తగా ఆలోచించడానికి అందులో ఏమీ లేదు నాన్న. అంటే ఇప్పుడు వరకు నువ్వు చేసిన పనులన్నీ సొంతంగా ఆలోచించి చేస్తున్నావన్నమాట? పాచి పనులు చేసేదాన్ని కూతుర్ని హోటల్కి తీసుకువెళ్ళి గెడ్డం పట్టుకొని నోట్లో కేక్ పెట్టే వరకు వెళ్ళింది వ్యవహారం. ఉద్యోగం చేయటానికి చేత కాదు. అంట్లు తోమడం అనేది అంత నీచమైన పనని నేనేమీ అనుకోవట్లేదు. రే, ఇంకా మీద ఒక మాట అంటే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. అంతస్తులు వదిలేరా? కులం, వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి, కొంచెమైనా ఆలోచించావా? నాన్న, నాకు ఈ కులం మతం ఇలాంటి వాటిలో నమ్మకం లేదు. అంతేకాదు, ఇది నా పర్సనల్ విషయం కదా. పర్సనల్ విషయం? చూడండి, ఏంటి, ఎదిగిన పిల్లాడిని పట్టుకుని ఇలా మాట్లాడొచ్చా? అవును, ఎదిగిన పిల్లల్లా మాట్లాడుతున్నాడా? వీడి కోసం ఎంత చేశాను నేను? కొంచెమైనా విశ్వాసం ఉందా? ఒక పాచి పని చేసి దాన్ని కూతురు కోసం నన్నే ఎదిరిస్తాడా? ఏంటి, ఏదో పెద్ద కన్నాను పోషించాను కన్నాను పోషించాను చించుకుంటున్నారు? పంది కూడా 12 పిల్లల్ని కంటుంది. అది ఏ రోజు మీలాగా కన్నాను పోషించాను కన్నాను పోషించానంటే ఇలా చించుకోదు. మీ బాధ్యత కని పెంచడం, అదేగా మీరు చేసింది. అంతకంటే మీరు పీకింది ఏమీ లేదుగా. రే, ఆయన నిన్ను కన్న తండ్రి, ఆయన మాటలోనూ న్యాయం ఉంది. మామా, మీ నాన్నను ఎదిరించి పెళ్లి చేసుకున్నావు అనుకో, అతను నీకు పావలా కూడా ఇవ్వడు, అది మాత్రం నిజం. రే, పెద్దోళ్ళ కోపాలు ఎంతవరకు రా? తాళి కట్టి ఒక బిడ్డను కని వాళ్ళ కాళ్ళ మీద పడ్డావనుకో, వాళ్ళు అన్నీ మర్చిపోతారు. సరేరా, ఇప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావు? తన్ని పోషించగలిగే ఉద్యోగం దొరికితే నేను ఆ పక్క రోజు పెళ్లి చేసుకుంటాను రా. అంతే కదా, మా ఎస్టేట్లో మంచి జీతానికి ఒక ఉద్యోగం వేసేమంటాను. పెళ్ళవగానే మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోండి. బెస్ట్ ఐడియా. అది వర్కౌట్ అవుతారా? ఎందుకని? తను వాళ్ళ అమ్మను వదిలిపెట్టి రాలేదు, నేను మా అమ్మను వదిలిపెట్టి వెళ్ళలేను. మీ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం కదా, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అది మాత్రమే కాదు, మా నాన్నకి నేనేంటో నిరూపించాలంటే ఆయన కళ్ళ ముందే ఉండాలి. మీకేమైందిరా, ఎందుకు మొహాలు అలా పెట్టి కూర్చున్నారు? అవును, వీడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాంరా? ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాలరా, లవ్ అంటే అంతేరా. 90 ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎదిరించి పోరాటంలోనే థ్రిల్ ఉంది. గణేషన్, నేను గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. సార్, చెప్పండి సార్. మీ అబ్బాయిని పట్టుకొని లాకప్లో పెట్టాం. ఎందుకు? డ్రంక్ అండ్ డ్రైవింగ్.
పోలీస్ స్టేషన్ ముందున్న మా జీపుని గుద్దేశారు. నా కొడుక? మీ అబ్బాయి అంటే బండిలో తను కూడా ఉన్నాడు. మొత్తం నలుగురు, అందరూ మందు కొట్టున్నారు. ఇది ఎప్పుడు సార్? అది ఇప్పుడే సార్, ఒక హాఫ్ అన్ అవర్ ముందరా. ఒక్క నిమిషం సార్. కమలా. హలో సార్, చెప్పండి. అందరినీ పట్టుకుని లాకప్ లేసాం. మీరు వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఏంటండి సార్, మా అబ్బాయి కూడా తాగేసి ఉన్నాడా? అవును సార్. అందరూ తాగే ఉన్నారు. తాగున్నారంటే మత్తులో ఏమీ లేరు, వయసులో ఉన్న పిల్లలు. ఏదో బీరు గీరు తాగి ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు త్వరగా రండి. హలో సార్, చెప్పండి సార్. త్వరగా రండి సార్. చెప్పండి, ఏమిటండి? మీ కొడుకుని అరెస్ట్ చేసి పెట్టారు. చెప్పంటున్నారు. హలో. హలో సార్. సార్ మీరు ఒకటి చేయండి, వాణ్ణి అక్కడే ఉంచండి, నేను పొద్దున వచ్చి తీసుకెళ్తాను. ఏంటి మీరు మాట్లాడేది? నువ్వు కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా సార్? సార్ వద్దు సార్, ఆఖరాయితనంగా ఏదో యాక్సిడెంట్ చేశారు. నేను సీరియస్గా తీసుకోలేదు, ఏదో భయపడతాను. మీరు వచ్చి తీసుకెళ్ళండి. వద్దు సార్, వాడి గురించి మీకు తెలీదు. నేను ఏం చెప్పినా వింటలేదు, మూర్ఖుడు. ఈరోజు వాడిని అక్కడే ఉంచండి. సరే సార్, మీ ఇష్టం. వస్తాను. ఏం మనిషి అండి మీరు, పిల్లాడిని పోలీస్ స్టేషన్లో పెడితే వాడిని అక్కడే ఉంచమంటున్నారు. ఏదైనా అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చులాయిగా తిరుగుతున్నాడు, చులాయి పెదవా. ఒరే పొగరబోతులు, మందు కొట్టొచ్చి మా జీపుని గుద్దారా? అది పోలీస్ స్టేషన్ ముందరా. మీ టైం బాగుంది, ఇవాళ్ళని వ్రతం, లేదంటే ఒక్కొక్కడికి పగిలిపోయేది. ఈరోజు మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా దొరికారంటే జన్మలో బయటికి రాలేరు. సరే, మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాను, అందరూ వస్తామన్నారు. ఏ దుష్టగడిలోనో వాళ్ళ కడుపును మీరు పుట్టుంటారు. వేస్ట్. అవును, ఇందులో శ్రీనివాస్ అంటే ఎవరు? ఓ, నువ్వేనా? నువ్వు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. ఎందుకు సార్? అంటే మీ నాన్నకు ఫోన్ చేశాను, ఆయన ఈరోజు ఇక్కడే నేను ఉంచమన్నారు, ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. ఇదిగో చూడు, అసలే నీకు ఒంట్లో బాగాలేదు, కొంచెమైనా బోన్ చేసి పడుకో. ఏమే, వాడు నీకు మాత్రమే కొడుక? వాడు బాగుపడతాడని అలా అన్నాను. కావాలంటే చూడు, రేపు నుంచి వాడు టోటల్గా మారిపోతాడు.
ఏం లేదు, ఊరికే టచ్ చేసి చూశాను, చాలా బాగుంటుంది. ఎవరు? మిస్టర్ గణేష్ సార్. సార్ నేనే సార్. మీరు వెంటనే బయలుదేరి స్టేషన్కి రండి. ఇప్పుడా? అవును సార్, వెంటనే. ఏ సార్? హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే ప్రాణం పోయింది. మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, హత్యానేరం. చాలా తప్పు చేశారు. నేను పిలిచినప్పుడే మీరు వచ్చుంటే బాగుండేది. ఏమైందో చూసారా? బాబు, మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. అంత మాట్లాడటానికి ఇంకేమీ లేదు. ఏం బాబు, ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు? పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు. అది ఎలా దారితీస్తుందని ఆయనకేం తెలుసు? ఏమయ్యా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా, మరి జైలెందుకో? కావాలని చేయలేదు కానీ ఒక ప్రాణం పోయిందిగా, అది పోలీస్ స్టేషన్ లాకప్లో, ఊరికే వదిలేస్తారా? కోర్టు, ఎంక్వైరీ, లాయర్లు, ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లో ఉంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఉరిశిక్షకు బదులు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలా? అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఏం చేయగలదు పాపం, తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరును ఏడ్చింది. పాపం, అవును జైల్లో చాలా కష్టాలు పెడతారట. మొదటి రోజే మొదలైంది. పేరు? రవికుమార్. వయసు? 30. పెట్టేసెలు. పేరు? రే అడ్డగాడిదా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పేరు చెప్పరా? శ్రీనివాస్. శ్రీనివాస్. వయసు? 21. చెయ్యటి చెయ్యివరా. ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 10 ఏళ్ళు ఉండాలరా ఇక్కడే. రారా, చెయ్యిపు, చెయ్యివరా అంటుంటే. ఏంటి ఇక్కడ కూడా సార్? ఏలు ముద్ర పెట్టను అంటున్నాడు సార్. బ్లడీ.
నేనెవరో నీకు తెలియదు. బుద్ధిగా వేలుముద్రవై రెండు 36లు 1 42 1 28 బాటిల్ ఇప్పండి రా. అందరూ ఒకటి తెలుసుకోండి, ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగుపెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్, కేవలం నంబర్ మాత్రమే. మీ ఊరు, పేరు, చదువు, ఆస్తి, కులం, మతం ఇక్కడ బుల్షిట్. అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు, అన్నీ మర్చిపోవాలి. ఎస్, ఇక్కడ మీరెవరు? ఎవరు? నంబర్. ఆ నంబర్? ఏ నంబర్? 504. ఆ, ఇలా చూడండి కన్నయ్యలు, ఈ 4 గోడల మధ్య నేనే రాజుని, నేనే మంత్రిని. ఇక్కడ నేను చెప్పేదే చట్టం, దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది. ఎందుకంటే శిక్ష ముగించుకుని విడిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా, అందుకే. ఇదేనే నీ బెడ్ క్యాప్గా పెట్టుకో, గోడ నుంచి 4వది. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. హే, నవ్వుతూ బతకాలిరా. అత్త, ఎవరో కొత్త పెళ్లి కొడుకు కూర్చున్నాడే.
రాను రాను జైలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయిపోయింది. ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, వాడు కూర్చున్న చోట వేడి కూడా ఇంకా చల్లారలేదు. ఇంతలో ఇంకొకటి రాని వచ్చాడు. ఏయ్, నువ్వు అటు వెళ్ళుంచో, మా వాళ్ళందరూ చూడాలి. వెళ్ళా చొక్కా విప్పరా. రే, ఏంట్రా తిండి లేక ఎండిపోయిన బల్లిలా ఉన్నావు? పేరేంట్రా? శ్రీనివాస్. గోయిందా గోయిందా. రే, ఏంటి మ్యాటర్? రే ముద్దు, నోట్లో ఏమన్నా పండు ఎట్టుకున్నావా? అడిగిందాన్ని సమాధానం చెప్పరా తింగర ముఖం. శ్రీనివాస్, ఏం లేదు బాబు, నువ్వేం చేసొచ్చావని అడుగుతున్నారు. మర్డర్. అలా చెప్పు, వీడిని చూస్తే ఎవడైనా అనుకుంటాడా కూనీ చేసి వచ్చాడని? వీడి వయసులో మీరంతా అక్బర్ కాలం నాటి వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రే, బాగా చెప్తున్నారుగా. అది ఏ వయసులో మొదలుపెట్టావు? రే ఏంట్రా, లోనకు వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి పటపటా సమాధానం చెప్పాలి, చెప్పా. 14. చూసారా, నేను ముందే చెప్పాను కదా. రే, కూనీ చేశానన్నావు కదా, ఎందుకు చేశారా? కుటుంబ గొడవ, కుల గొడవ, ఆస్తి గొడవ, లేక అమ్మాయిల గొడవ? అది ఒక నాతో. నీతో? చెప్పరా, నీతో అంటే? తప్పుగా బిహేవ్ చేశాడు. రే, ఏంటి ఆ మ్యాటరా? రే సుబ్బు, విన్నావా? నీ చూపు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నీకేమన్నా అటువంటి ఐడియాలు ఉంటే వదులుకో, లేదంటే ఆడికి పట్టిన కత్తి నీకు పడద్ది. తమ్ముడు సీను, ఓ మంచి పాటకు డాన్స్ అయ్యి చూద్దాం. ఇయ్యాలి ఇయ్యాలి. మన్మథరాజా మన్మథరాజా, అడే గాజు వాక బుల్లామే గాజులోళ్ళం కాదా, గాజు వాక బుల్లామే గాజులోళ్ళం కాదా, నువ్వు చెయ్యి చాపలేదా? గాజు వాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేమో, గాజు వాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. ఏంటి శ్రీనివాసు, టెన్షన్ పడ్డావా? మేమంతా అంతే కొంచెం ఆట పట్టిస్తుంటాం, నువ్వేం ఫీల్ అయిపోకు. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదనుకో, ఈ జైల్లో ఇంక సరదా ఏమిటో చెప్పు. ఏళ్ళందరూ కూడా గుండెలు కొట్టించుకునేలా బాధపడినోళ్లే, నేను కూడా. మనమేంట్లే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి జైలు బాధలు తప్పలేదు, ఇంక మనం ఎంత చెప్పు. సుబ్బు, నిన్నట్లాగా ఎక్కువసేపు పడుకోకు. ప్రియమైన తులసికి, నిన్నింకో 6 నెలల్లో పెళ్లి చేసుకుంటానని దేవుడి గుళ్ళో తల మీద ఒట్టేసి చెప్పాను. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. సర్లే బుజ్జి, నువ్వు బాగున్నావని అడిగే ధైర్యం నాకు లేదు. నా తులసిని బాగా చూసుకోమని దేవుణ్ణి అడగడం తప్ప నేనేమీ చేయలేను. ఇక్కడ నేను వదిలే వదిలే, అవన్నీ చెప్పకుండా ఉంటేనే మంచిది. 10 ఏళ్ళు ఇంకా ఈ నరకంలో బతకాలని తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఒకటి, నాకంటే కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా తలరాత్రి ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నెలకి ఒక్కరోజు నన్ను చూడొచ్చు నువ్వు, అది 10 నిమిషాలే. ఆ రోజు కోసం రోజు ఇక్కడ చూస్తుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త, మీ అమ్మని అడిగానని చెప్పు. ఇదే నా ముద్దు అనుకో. ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. ముదబంతి పువ్వులో మనసు మూగదే గాని బాసున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందాది. ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో, ఇనుకుని బతుకును ఇంపుగా దిద్దుకో. ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. పూల గుండెలో దారుం దాగుందని తెలుసు,
పాలగుండెలో ఏది తాగుందో తెలుసునా, నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో, ముదబంతి పువ్వులో మూగ కళ్ళ బూసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముదబంతి పువ్వులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ బూసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులో. ఏంటి తమ్ముడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సరిగ్గా భోంచేయవే, చక్కగా భోంచేయాలి. గాడు ఉంటేనే కదా బొమ్మ వేయగలం, తారు ఉంటేనే కదా రోడ్డు వేయగలం, లాయర్ ఉంటేనే కదా బెయిల్ తీసుకోగలం, బాగుంటేనే కదా నీళ్లు తోడుకోగలం. ఏంటి దీనికి భోజనానికి సంబంధం ఏంటనే ఉంది తమ్ముడు. సరే లేదు తమ్ముడు, ఏదో అడుగుతావేమో చెప్దామని చూసాను అంతే. సీనో, నేను చూడ్డానికి ఎవరో అమ్మాయి వచ్చింది. తులసి వచ్చినట్టు తమ్ముడు. కూర్చో. ఒక్కదాని వచ్చావా? లేదు, అమ్మ కూడా వచ్చింది. లోపలికి ఒకరిని పంపిస్తారట కదా, తులసి తులసి వద్దు. ఏడుకు, నా వల్లే కదా నువ్వు ఇలా అయిపోయావు. పాపం నీ తప్పే ఉంది విధి, అలా రాసింది. ఇంట్లో ఖర్చులు ఎలా? అమ్మింకెక్కడైనా పనికెళ్తున్నారా? వెళ్తుంది, నేను కూడా ఇప్పుడు ఒక ఇంట్లో పనిచేస్తున్నాను. వచ్చే జీతం అమ్మ మందులకే సరిపోతుంది, ఎలాగోలా గడుపుతున్నావు. నాకు రాత్రి పగలు నీ జ్ఞాపకాలే, నిద్ర పట్టట్లేదు. మాట్లాడు, చాలు, బయలుదేరు. సిను సిను ఆరోగ్యం జాగ్రత్త, మళ్ళీ వచ్చే నెలకు గానీ చూడలేను. వెయిట్ చేస్తాను. చెప్పేస్తా.
ఏంటి తమ్ముడు ఇంకా పడుకోలేదా? పడుకో సీను, తెల్లారులు ఇలాగే కూర్చుంటావు ఏంటి సీను? ఇది వేరే ప్రపంచం. పూజకు వాడే మందార పువ్వుకి మల్లెపువ్వుకి తేడా తెలియని వెధవలే ఇక్కడుంటారు రెండు వైపులా. వీలైనంత వరకు ఆడవాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిది. చూస్తున్నావుగా, నన్ను కలవడానికి ఎవరూ రారు. నా కూడా తల్లి చెల్లి భార్య అందరూ ఉన్నారు. రావద్దని చెప్పాను. వాళ్ళందరినీ చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. వస్తే ఎవడైనా ఏదైనా చేస్తాడు. దాంతో మన కోపం వస్తుంది, తర్వాత మాట జరుగుతుంది. ఏంటి సీను పొద్దున్నే లెటరు? తులసికి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని రాశాను. ఏట్రా నిన్న రెచ్చిపోయావు? ఏటి నేను ముట్టకూడదా? అది నీకు మాత్రం సొంతమా? వచ్చే నెల రాని సోత్త. సార్ సార్ కుదిరేయండి సార్, చచ్చిపోతాడు సార్, పాపం సార్. కొంచెం చెప్పరా సార్. సార్ వదిలేయండి సార్, పాపం సార్ చచ్చిపోతాడు సార్. లేవద్దు సీను, సీను మా మాట విను, వద్దు అలాగే పడుకో సీను. సీను మా మాట విను సీను, లేవద్దు సీను, సీను అలాగే పడుకో సీను, మా మాట విను సీను. లేవద్దురా.
అసలు వాడు మనిషి కాదురా, పశువు. ఏంటన్నా ఎవరా నువ్వు? క్లీనర్ సార్. ఏంటి సార్ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంది? ఏం లేదు, నా డ్రాయర్ రోడ్ కనబడటం లేదు, అది మీ లారీలో ఉందేమో అని వెతుకుతున్నా. నైట్ ఎక్కడ వదిలేసి ఉంటారు సార్. నేను దించేయడం మంచిదైంది, లేదంటే దొరికిపోయి ఉండేవాడు. అది సరే, మీ అమ్మ నేను చూడడానికి రా. ఆనందరావు, రాజా, శేఖర్, శ్రీనివాస్. నా శ్రీనుకి మన పరిస్థితి చూసావా? బాగున్నావా అని నిన్ను అడగలేను, నేను బాగున్నానని కూడా చెప్పలేను. నా గురించి బెంగ పెట్టుకుని మా అమ్మ మంచాన పడింది. ఆవిడిప్పుడు పనిలోకి కూడా వెళ్ళలేదు. నాకొచ్చే జీతం పూట గడవడానికి కూడా సరిపోవడం లేదు శ్రీను. అక్కడ ఇక్కడ అప్పు చేసి నెట్టుకొస్తున్నావు. తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదామని మా అమ్మ అంటుంది. నా బాధలన్నీ చెప్పి నిన్నింకా ఇంకా బాధ పెడుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా శ్రీను? తులసి రాసిన లెటర్ చదివిన తర్వాత నేను ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను. తను ఎలాగైనా చూడాలనిపించింది. ఆ రోజు ఎప్పట్లాగే ఒక రాళ్ల క్వారీలో పని, నాకు అనుకునేట్టు ఒక ఛాన్స్ దొరికింది. దాన్ని మంచి అవకాశంగా వాడుకున్నావు. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? పద్మాపురం వెళ్ళి నా తులసిని తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను. ఎక్కడికి? నా ఫ్రెండ్ కౌశిక్ ఒరిసాలో ఉన్నాడని చెప్పాను కదా. వరుసకెళ్ళి వాడి ఎస్టేట్లోనే ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉండిపోతాను. జాగ్రత్త. సరే,
ఆ ఊళ్ళో అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నీకు? చిన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు వెళ్ళానన్నా. వీలైనంత వరకు రోడ్డు మార్గాన వెళ్ళకు. ఇదిగో దీని నీ మొహాన్ని చుట్టుకో. రే నీ జర్కిన్ ఇవ్వరా. ఎందుకన్నా? ఇవ్వరా? ఇదిగో ఇది వేసుకో. ఈ డబ్బు ఉంచు. వద్దన్నా. బరిసే వెళ్ళేటప్పుడు డబ్బులకి ఏం చేస్తావు? అవసరం అవుతుంది ఉంచు. నువ్వు బయలుదేరు. వాళ్ళిద్దరు ఎక్కడ? లోపల ఉన్నారు సార్. అక్కడే పెట్టి లాంచ్. అలాగే సార్. మన జీప్ ఏంటంటే వెనకాల పెట్టు. రైట్ సార్. అసలు ఎవరు చూసినా కూడా తెలియకూడదు. ఓకే సార్. మీరంతా జీప్ వెళ్ళి కూర్చోండి. మీరిద్దరు లోపల దాక్కోండి. ఓకే సార్. రావా ఇక్కడ. అటు పక్క చూడకూడదు, అటు చూడొద్దన్ననగా. మీరిద్దరూ అటు వెళ్ళండి. మీరు ఇటు వెళ్ళండి. We'll be right back.
కొంచెం బండి ఆపు. అక్కడికి వెళ్ళి ఒక ప్యాకెట్ సిగరెట్ తీసుకురా. రేయ్ దిగరా. దిగరా. పోరా సార్. అరే నేను వెళ్ళమన్నాను కదరా. ఆ అమ్మాయిని బాగా చూసుకో. సార్.
సార్. సార్ ఏంటి సార్ ఇలా చేశారు? తండన అనేది తప్పు చేసిన వాళ్ళకే. పాప వీడేం చేశాడు? మరి అతను చేసిన మర్డర్ అది ఒక విపత్తు సార్. ఐఎమ్ సారీ. మీరు చేసింది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసింది తప్పే. మీరు కొంచెం ఆలోచించి చూడండి, ఈయన మళ్ళీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే ఏం జరుగుతుంది? పాప చిన్న కుర్రాడు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఏంటో మగేష్, ఈ చిన్న పిల్లని విడదీయడానికి అసలు మనసు రావట్లేదు.